ఇది బైబిల్ కోర్స్ పాట. పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ట గ్రంథము బైబిల్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం, ప్రార్థనలో సహాయం నిమిత్తం మరి కొంత దేవుని వాక్యం ధ్యానించుకొని మరి పురుకొల్పబడినటువంటి వారమై ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనలో కొనసాగుతాం. మరి ఎన్నో అక్కర్లు, ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. మరి వాటన్నింటినీ అధిగమించాలి అంటే ప్రార్థన శక్తి మనకు అవసరం. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థనలో సహాయం నిమిత్తం దేవుని వాక్యం ధ్యానిస్తాం. ద్వితీయ ఉపదేశ కాండము 4వ అధ్యాయం, ద్వితీయ ఉపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం, దేవుని వాక్యంలో నుంచి ద్వితీయ ఉపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం కలిపి చదువుతాం. ఈ బుక్ న్యూటర్నమీ chapter 4 verse 7, ఏదైనా మనము ఆయనకు పొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నాడు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. ఇంకొక భాగం కీర్తన గ్రంథము 145వ అధ్యాయం, కీర్తన గ్రంథము 145వ అధ్యాయం 18వ వచనాన్ని అందరం కలిపి చదువుతాం. ది బుక్ ఆఫ్ సాంగ్స్ chapter 145 verse 18, కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనాన్ని కలిపి చదువుతాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రార్థన. ప్రేమైన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ నమ్మకమైన ఘనమైన నామమును బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ తండ్రి మరి యొక్క రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై మీ సన్నిధిలో చేరి వచ్చినటువంటి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా మరి పాట ద్వారా మహిమపొందినందునాలు. చదవటువంటి లేఖన భాగం మా కొరకు ఆశీర్వదించండి, ప్రార్థన కొరకు మేము సిద్ధపరచండి. ఎన్నో అక్కరలతో, ఎన్నో అవసరాలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో కొరతలతో ప్రభువా మీ సన్నిధికి వచ్చాం. ప్రభువా సమయోచితమైనటువంటి సహాయం నిమిత్తం నీ కృపాసనం దగ్గరకు వచ్చిన మీ తండ్రి మీ స్వరము నింపింపజేసి మాట్లాడి మహిమపొందమని, ప్రార్థనాత్మక మమ్మల్నింపమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే, ద్వితీయ దశకాండము 4వ అధ్యాయం 7వ వచనం, ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు, మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. పోయిన వారం కూడా దీన్ని ప్రారంభం చేశాం. సరే, మరి మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవుడు కలిగి ఉన్నాం ఈ భూలోకంలో. ఏ గొప్ప జనాంగానికి, ఏ జనాంగానికి లేనటువంటి గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. అదేంటంటే మన ప్రార్థన వినే దేవుడు ఒక ఆయన, మన ప్రార్థన వినే దేవుడు మనం కలిగి ఉన్నాం, ప్రార్థన వినగలిగే దేవుడు మనం కలిగి ఉన్నాం. వేరే వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. బైబిల్ గ్రంథంలో ఉంది ఏమనుందంటే వాళ్ళకు ఉన్నటువంటి అవి కేంద్ర గ్రంథం 15వ అధ్యాయం 2, 3, 4, 5, 6, 7 వచనాలు ఉంటుందన్నమాట. వారికి ఉన్నటువంటి వాళ్ళు మరి విగ్రహాలు, దేవతలు అవి, మరి అవి చెవులుండి వినవు. ఏంటది అది? వాళ్ళకు ఉన్నటువంటి, వాళ్ళు కలిగినటువంటిది ఏంటి? చెవులుండి వినని, ఏం మాట్లాడలేని. ఒక రాయి, కర్ర, చెక్క, మట్టి, మరి ఇంకా దేనితోనో, చెత్తతో తయారు చేయబడినటువంటి మరి వాటిని కలిగి ఉన్నారు. బట్ ఏ భూమి మీద ఏ ఒక్క వ్యక్తికి, ఏ జనంగానికి లేనటువంటి అద్భుతమైనటువంటి ఆధిక్యత ఏందయ్యా అంటే ఒక దేవుడు మనం కలిగి ఉన్నాం, ఆ దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. ఇంకొకటి, ఆ దేవుడికి
మరి ఉన్నటువంటి ప్రజలు అయినటువంటి మనలాంటి ప్రజలు ఇంకొకళ్ళు లేరు. రెండు విషయాలు, ఒకటి ఆ దేవుళ్ళు లాంటి దేవుడు లేడు, అంటే ఆ దేవుడు కలిగి ఉన్న ప్రజలు లేరు, ఇలాంటి ప్రజలు కలిగి ఉన్న దేవుడు లేడు. యెహోవా దేవుడు, ప్రేమగల దేవుడు మనం కలిగి ఉన్నాం. సరే, ఇక్కడ మరి మనం గమనిస్తే ఆయన మన ప్రార్థన వినేటువంటి వాడని మనం చెప్పుకున్నాం. సమీపముగా ఉన్నాడు మన దేవుడు అని యెహోవా, మనకు సమీపముగా ఉన్నాడు. ఎప్పుడు? మనము మొర్ర పెట్టినప్పుడెల్లా కదా, మనము మొర్ర పెట్టినప్పుడెల్లా, ఎప్పుడైతే మొర్ర పెడతా ఉంటామో అప్పుడు మరి దేవుడు మనమే వినేటువంటి దేవుడు ఉన్నాడు. ఎనీ టైం దేవుడి దగ్గర పోవచ్చు. ఈయన దగ్గర విఐపి దర్శనాలు ఉండవు. ఎమ్మెల్యేలకు అయితే ఒక రకంగా, ఎంపీలకు అయితే ఒక రకంగా కదా, ప్రధానమంత్రికి అయితే ఒక రకంగా, ముఖ్యమంత్రికి అయితే ఒక రకంగా. శీఘ్ర దర్శనం, లఘు దర్శనాలు అంటారు. బహుశా ఈ వర్డ్స్ మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ మరి వాళ్ళ దాంట్లో ఉంటుందన్నమాట, శీఘ్ర దర్శనం, లఘు దర్శనం. అయితే ఇట్లాంటివి ఉండవు. శీఘ్ర దర్శనాలు, లఘు దర్శనాలు, కొంచెం డబ్బులు క్యూచర్ వాళ్ళకి ముందు, డబ్బులు కీనాలకి, డబ్బులు లేని వాళ్ళకి క్యూ లైన్ నిలబడి 4-5 రోజులు వేసి ఉండి తర్వాత చూడటం, ఇవన్నీ ఉండదు. ఎనీ టైం, ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ దగ్గర, ఈ దేవుడి దగ్గరకు వెళ్ళవచ్చు. మన దగ్గరికి ఎందుకు వచ్చారు, ఈ టైంలో ఎందుకు వచ్చారని ఉండదు. ఒక బైబిల్ గ్రంథంలో లూక స్తోత్రం అనుకుంటా, మరి ఒక ఉపమానంలో ఉంటుంది. ఒక స్నేహితుడు ఉంటాడు, ఆ స్నేహితుడికి ఇంకొక స్నేహితుడు ఉంటాడు, అతను మధ్యరాత్రిలో వచ్చి ఒక మరి రొట్టెలు అడుగుతాడు, 3 రొట్టెలు మధ్యరాత్రిలో. అది ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, మిడ్ నైటా, ఇట్లాంటి దేవుడు తెల్లవారుజామున ఇలాంటి తారతమ్యాలు చూడు. ఎప్పుడైనా నీకు మెలకు వచ్చినప్పుడు, ఎప్పుడైనా, ఎక్కడైనా టక్కన మోకరించి, ఓ ప్రభువా నా అవసరం ఇదయ్యా చెప్పుకుంటే, మొరపెట్టినప్పుడల్లా మన ప్రార్థన వినేటువంటి దేవుడు ఉన్నాడు. సరే, ఇక్కడ మొరపెట్టినప్పుడెల్లా, సరే మొరపెట్టడం, ఇక్కడ మనం రెండో భాగం కీర్తన గ్రంథం 145వ అధ్యాయంలో చదివినాం. తనకు మొరపెట్టు వాళ్ళందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వాళ్ళని, మరి మొరపెడుతున్నామా? అందులో రైట్ రెండు తీసుకుంటు, తనకు మొరపెట్టు వారందరికీ నిజముగా మొరపెట్టేటువంటి వారికి నిజంగా మొరపెడుతున్నాము మన ప్రార్థన. మరి ప్రభు సన్నిధిలో నిజంగా యాక్టింగ్గా, అంటే దాని అర్థం ఏంటంటే నిజమైనటువంటి మొర కూడా ఉండదు. మరి నిజానికి ఆపోజిట్ మొర కూడా ఉంటుందని అర్థం. అంటే అట్లనే, అంటే ఆరాధన ఉంటుంది, దొంగ ఆరాధన ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుసు ఎవరు హీరోలు అంటాడు, జ్ఞానులతో అంటాడు, మీరు ఆ శిష్యుడు చూడండి, ఆయన చూసి వెంటనే వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన పూజిస్తా అంటాడు. ఎవరు హీరో? ఎవరితో అంటాడు? జ్ఞానులతో అంటాడు. నిజంగా పలానా చోట్ల యేసుప్రభు ఉన్నాడు, మేము చూసాము, మేము పూజించాము ఇక అని ఒకవేళ ఈ జ్ఞానులే యేసుప్రభు ఆ హీరో దగ్గర పోయి చెప్తే, ఆ హీరో దగ్గర చెప్తే అతను చేసుకో పూజిస్తాడా? ఏం చేస్తాడన్నా చంపేస్తాడు యేసుప్రభు. ఇప్పుడు వాడు అన్నది మరి నేను పూజిస్తా అన్నది ఏంటి, ఏంది అబద్ధం కాదు, అంటే దొంగ ఆరాధన. అట్లనే మరి అబద్ధమైనటువంటి ప్రార్థన కూడా ఉంటుంది, అంటే అబద్ధమైనటువంటి మొర కూడా ఉండొచ్చు. అదేంటిదంటే మరి లౌకికమైనటువంటి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి ఫాస్ట్గా, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా మీరు ఆశించుతున్నారు కానీ మీరు దొరకట్లేదు. మత్సరపదులు కానీ సంపాదించుకునలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున ఏమీ దొరకదు. అది ఇప్పుడు మనకి మన ప్రార్థన ఎందుకు వినపట్లేదు అంటే, అసలు ముందు మనం అడిగితే కదా, సరైనటువంటి రీతిలో అడిగితే కదా, ప్రభుని అడుగుదాం. మన పెడదాం ఎప్పుడన్నా మొర పెట్టి ప్రభు సన్నిధిలో ఏడ్చిన అనుభవం ఉందా? కన్నీటి అనుభవం ఉందా? కన్నీటి ప్రార్థన మనం చేయగలిగాం. బైబిల్లో మనం చాలామంది కన్నీటి ప్రార్థన చేశారు. భక్తులందరూ, సహోదరి ఎస్తేరు, ఆ తర్వాత విలపించినటువంటి ప్రవక్త యిర్మీయా గారు, నెహెమ్యా గారు, నెహెమ్యా గారు ఎంత విలపించి, ఎజ్రా ఎంత విలపించి, భక్తులందరూ మనం గమనిస్తే అబ్రహాము కూడా ఎంతో
మరి తగ్గించుకొని ప్రార్థన చేస్తాడు. ఇలాంటి కన్నీటి ప్రార్థన అన్నీ అన్న కన్నీళ్లు విడిచి దేవుడు సరైన ప్రార్థన కన్నీళ్లు విడిచి తన ఆత్మను కుమరించుకుందని రాయబడింది. మరి అవసరంగా మనం ప్రార్థన కన్నీటి ప్రార్థన మనం చేయగలుగుతున్నాము. కాబట్టి మన ప్రార్థన మనం మొరపెట్టాలి ఆయన ప్రభుత్వం మొరపెట్టాలి. సరే, ఎవరైతే మొరపెడతారో అప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడు. ఎప్పుడు మొరపెడతావో అప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా మొరపెట్టినటువంటి వ్యక్తి ఆదికాండం నాలుగో అధ్యాయం పదవచనం. స్వరము నీ తమ్ముని యొక్క నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మొరపెట్టుతూ ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మరి హేబెలు గారు రక్తం మొరపెడతా ఉంది. చూడండి, ఆయన భౌతికంగా లేడు, ఆయన మనిషి లేడు, ఆయన రక్తం మొరపెడతా ఉంది. ఏంటి, దేనికోసం? చూడు నా అన్న ఇంత కఠినంగా దుర్మార్గంగా నన్ను చంపాడనే ఓ చాలా శ్రేష్టంగా పలికిందంట. హెబ్రీ గ్రంథంలో నాలుగో అధ్యాయం ఉంది, మరి హెబెలు కంటే శ్రేష్టముగా పలుకు. యేసుప్రభు రక్తం అంట, యేసుప్రభు హెబెలు రక్తం శ్రేష్టంగా పలికింది, మొరపెట్టింది, రక్త ప్రార్థన ఇది. మనం చేస్తున్నామా? మనం చేయాలి. మొరపెట్టాలి. అన్యాయంగా శిక్షణ అనుభవించాడు, తన తప్పుందా? తన తప్పు లేదు. మరి దేవుడు అతను మెచ్చుకున్నాడు అతను అర్పణని, వాళ్ళ అన్న అర్పణ మెచ్చుకోలేదు. ఆ కారణాన వాళ్ళ అన్నగారు ఏం చేశాడంటే పొలవరం ఉన్నప్పుడు చంపేశాడు. మరి నిష్కారణంగా నిరపరాధి ఏ పాపం మెరిగినటువంటి వ్యక్తి అకారణంగా చంపబడ్డాడు. ఆయన రక్తం మొరపెడతా ఉంది. విషయం ఏంటంటే మరి మనం మొరపెట్టాలి. రక్తం కారణంతో మనం మొరపెట్టాలి. వాస్తవంగా మరి ఆయన రక్తం మొరపెడతా ఉంది. ఆయన మనిషి కాదు, ఆయన రక్తమే మొరపెడతా ఉంది. అంటే టోటల్గా మన బాడీ మన శరీరం అంతా ప్రభువుకు లీనమైపోవాలా? ప్రభువు అడగాలి. సరే, ఇక్కడ ఈ విషయం ఏంటంటే మరి ఆయన హేబెలు కాదు బహుశా నేను అనుకుంటాను. మరి హేబెలు ఎందుకు మొరపెట్టుంటాడు? హేబెలు రక్తం మొరపెట్టడం ఏంటి? వాస్తవంగా మరి నన్ను ఇంత ఘోరంగా మా అన్న నన్ను చంపాడు కాబట్టి మరి వాడిని ఏదైనా చేయాలా? కాదు. ఇతను మరి ప్రార్థించడం ద్వారా జరిగినటువంటి విషయం ఏంటంటే మిక్కిలి దుర్మార్గుడైనటువంటి దోషాలు నిండుగా పాడినటువంటి దోష శిక్ష భయంకరమైనంత భయంకరమైనటువంటి పాపాలు చేసినటువంటి ఎవరు కయ్యిని కూడా దేవుడు తను క్షమించేసి చంపకుండా అక్కడ రాయబడ్డది చంపకుండా మరి దేశ దిమ్మలిగా వదిలేశాడు అనమాట. దేశ దిమ్మలిగా చంపకుండా విషయం ఏంటంటే 14వ వచనం చివరి లైన్ ఉంటుంది, కావున నన్ను కనుగొని ఎవడెవడు వాడు నన్ను చంపరని హోతో ఎవరన్నా అందుకు ఎవో అతనితో. కాబట్టి ఎవడైనా కయ్యను చంపినట్టు అని కుట్టని ఎడం కలుగునను ఎవడైనా కయ్యను కనుగొని నాకు చంపకనున్నట్టు. సరే, విషయం ఏంటంటే మన ప్రార్థన మన మొర అన్యాయము అనుభవించి అన్యాయం చేసిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అర్థమైంది? మనం అన్యాయం అనుభవించి ఎవరైతే మనకు అన్యాయం చేశారనుకుంటామో వాళ్ళని కాపాడు ప్రభు, వాళ్ళ మీద శిక్ష రానికుండా కాపాడు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. సమయం లేదు. కీర్తన ఆదికాండం 21వ అధ్యాయం 2వ వ్యక్తిని చూద్దాం. వచ్చినది భయపడము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడి దేవునికి నీ చేత పట్టుకొను, వారిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను.
ఈ పిల్లవాడి చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను. ఎలుగెత్తి ఏడ్చను. ఇక్కడ అమ్మరు పెట్టేటువంటి రెండవ వ్యక్తిని చూస్తా ఉన్నాం. ఆమె పేరు ఎవరు? హాగర్. బైబిల్ గ్రంథంలో మరి మనం గమనిస్తే మొట్టమొదటిగా దేవదూత కనపడింది ఈ స్త్రీకే. దేవదూత కనపడింది ఈ స్త్రీకే. ఎవరికి? మరి హాగర్కి. సరే, ఆది కాండం 16వ అధ్యాయం ఉంటుంది అనమాట బహుశా సందర్భం. సరే, పక్కన పెడతాం. విషయం ఏంటంటే ఆమె మొరపెడుతూ ఉంది, ఎరుగెత్తి ఏడ్చింది, ఈ పిల్లవాడి చావు నేను చూడలేను, ఈ పిల్లవాడి చావు నేను చూడలేను. చాలా మంచి మాట అది కదా. ఈ పిల్లవాడి చావు నేను చూడలేను అనుకుని వింటివి ఎంత దూరం వింటే బాణం వేసి ఎంత దూరం పోద్దో అంత దూరం పోయి ఈ పిల్లవాడు పడేసి చూడండి. అక్కడ ఆమె కూడా అన్యాయం అనుభవిస్తుంది. చేసుకున్నాడు ఆయన ఎవరు? భర్త. ఎవరు ఆ భర్త? ఎవరు? అబ్రహాం. భర్త పెళ్లి చేసుకున్నాడు ఆమె. ఆయన భార్యయే అధికారపూర్వకంగా నువ్వు ఏమైనా పెళ్లి చేసుకో అని చెప్పింది. దేవుని స్తోత్రం. అసలు శారకంటే ముందు ఏమిగా సంతానం వచ్చింది? ఇవన్నీ కూడా ఆమె ఆలోచించకుండా ఆ మహానుభావుడు ఈ భార్య మాట విని, అబ్రహాము శారా మాట విని ఏం చేశాడంటే నిర్దాక్షిణ్యంగా పిల్లోడిని ఆ బాలింతని అడవిలో వదిలిపెట్టాడు. ఈమె అనుభవిస్తున్నటువంటి ఆ కష్టం నిజంగా ఆమె చేతులతో చేసుకున్నది కాదు. సరే, ఇక్కడ అక్కడ మరి ఆ పిల్లోడు తీసుకుపోయినటువంటి నీళ్లు అయిపోయినాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. అన్నాడు పడేసి వాడు ఏడుస్తూ ఉన్నాడు నీళ్ల కోసం. దూరం దూరం వెళ్ళి అక్కడ రాయబడింది ఏంటంటే 17వ వచనం, దేవుడు ఆ చిన్నవారి మొరని విని, ఈ యొక్క రాత్రికర సమయంలో అనవసరం ఏడుస్తున్నాడు. నీ 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 తప్పు, నీ ప్రమేయం ఏం లేకపోయినా నీ మీదకి వచ్చిన నింద, నీ 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 యొక్క మరి మన మన ప్రయత్నం అంటే మన జోలి లేకపోతే నీ మన మనకు సంబంధించి నీ ప్రస్తావన ఏమి లేకపోయినా మన మీదకి వస్తుంది అనమాట అపవాదు, అపనింద. దాన్ని అనుభవిస్తూ బహుశా బాధపడుతూ ఉన్నాం మేము. రాత్రికాల సమయంలో నీ మొర వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీ ప్రార్థన వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అనవసరంగా మరి చేరి తప్పు లేని నేరం, లేకపోతే మరి కాని మాట, నువ్వు చేయని పని, లేకపోతే అనుకోని మాట బహుశా నెత్తి మీద వేసి బాధపడుతున్నారేమో, దాని గురించి నువ్వు బాధపడుతున్నావేమో. ఇక్కడ కూడా ఒక భక్తులు అట్నే బాధపడుతున్నావు, ఒక తల్లి కొడుకు. బైబిల్ గ్రంథంలో ఉంది, యెహోవా మొర వినేను, దేవుడు ఆ చిన్నవాని మొర వినేను. ఆ మొర కూడా విన్నాడు. కాదు నీకేమి మాట్లాడింది ఆమెతో, నేను ఆ చిన్నవాడిని గొప్ప జనంగా చేస్తాను. బహుశా కొంతమంది ఏదో మనం ఇబ్బంది పెట్టాలని గురి చేసి నేను మరి తక్కువ అంచనా వేసి లేకపోతే మనం నష్టపోవడానికి కారకులు అయ్యారేమో, నేను గొప్ప జనంగా చేసే దేవుడు ఒక ఉన్నాడు. మన తెలిసి బైబిల్ గ్రంథంలో ఇష్మాయిల్ అనేటువంటి వ్యక్తిని దేవుడు 12 రాజుల అతనిలో వచ్చాడు. ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇప్పుడు కూడా మరి ఉన్నాయి 11 కంట్రీస్, దాదాపు 33 ఉన్నాయి. మరి అవన్నీ ఇప్పుడు పాకిస్తాను కదా, ఆఫ్ఘనిస్తాను, కజకిస్తాను, ఇరాక్, ఇరాన్, కువైట్, ఖతార్. ఇప్పుడు కూడా కొన్ని వేల మంది భోజనం పెడుతున్నారు వాళ్ళు. ఎవరు? కువైట్ పోతున్నారు, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, ఇంకెక్కడికో, సౌదీ వెళ్తున్నారు, అక్కడ పోయి ఆ పెట్రోల్ పంపుల్లో రకరకాల ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నారు. అవన్నీ ముస్లిం కంట్రీస్. ఆ ముస్లిం మరి యొక్క మహమ్మదీలకు వారు ప్రతోడు ఇస్మాయిల్ గారు. 12 రాజులు ఇప్పుడు 12 కాదు, చాలా మంది ఉన్నారు రాజులు. దేవుడు ఆ స్థానంలో ఉంచారు. మొర విన్నాడు, అతడు ఏడుస్తుంటాడు అనమాట. ఏడిసి మొరపెట్టినప్పుడు అదే ఈ మధ్యాహ్నం అయితుంటే అజా అంటారు, దీన్ని అజా అంటారు కదా, అల్లాహు అక్బర్ అని. అంటే ప్రభు మా మొర వినని అది ఏడుపది. ఇస్మాయిల్ ఏడిపే మరి ఆ ఏడ్చినట్టు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ దేవుడు ప్రార్థన చేస్తుంటారు, వాళ్ళ దేవుడికి. మరి దేవుడు ప్రార్థన వినేటువంటి దేవుడు. రెండో విషయం ఏంటంటే పిల్లవాడిని చావనించాడు, అన్యాయం అనుభవిస్తూ మరి తాను అనుభవిస్తూ మరి గమనిస్తే పిల్లవాడు చావనించాడు. ఇంతమంది మరి చాలామంది ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు, దేవుడు నమ్ముకున్నటువంటి వాళ్ళు నశించిన అర్థానికి పోతున్నారు, మరణంలో ఉన్నారు. ఇతనికి ఈ బాలుడికేమో నీళ్లు లేక చచ్చిపోబోతున్నాడు, మరణం చనిపోబోతున్నాడు. చాలామంది దేవుడు నమ్ముకోక విగ్రహార్థం జీవితంలో, లోకపు జీవితంలో, పాపపు జీవితంలో, శాపపు జీవితంలో ఉండి నశించి నరకానికి పోతున్నారు. ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఏడ్చే తల్లి కావాలేనా? వాళ్ళ గురించి ఏడ్చే తల్లి కావాలి.
ఆ తల్లి నువ్వే, ఆ తండ్రి నువ్వే, నేనే. మనం మరి ప్రార్థన చేస్తే దేవుడు ఉంటాడు, చచ్చిపోయాడు బతికిస్తాడు, ఓటు తీరుస్తాడు, వాడు తాగుతాడు. అవును, దేవుడు వాళ్ళ జీవితాల్లో హృదయాలు కార్యం జరిగిస్తాడు. చాలా మంది ఉన్న ఉండొచ్చు మరణానికి సమీపించిన వాళ్ళు, వాళ్ళ కోసం ఏడ్చే తల్లి కావద్దా, వాళ్ళ కోసం మొరపెట్టేవాళ్ళు కావద్దా, మనం ఉండాలి. రెండోది మూడు చూద్దాము. నిర్గమకాండము, నిర్గమకాండము వారు పెట్టిన మొర్ర దేవుని ఎందుకు చేరాను. ఇస్రాయేల్ ప్రజలు నెట్టూర్పు విడుస్తున్నారు. ఇప్పుడు గమనిస్తే ఏడో వచనంలో చూడండి, దేవుడు మోషేతో అంటున్నాడు. మూడవ అధ్యాయం ఏడో వచనం అమ్మా, మూడవ అధ్యాయం ఏడో వచనం. యెహోవా ఇట్లనెను, మొరలు వింటిని, వారు పెట్టుకున్న మొర నాకు తెలుసు, వారి కష్టం నాకు తెలుసు, వారి దుఃఖాలు నాకు తెలుసుని. ఎంత మంచి దేవుడు కలిగొన్నా. మూడవ వర్గం ఇస్రాయేల్ ప్రజలు, వాళ్ళు కష్టం ఇబ్బందులు పనులను బట్టి, ఒక డ్యూటీలు బట్టి, అప్పులను బట్టి, ఇబ్బందులు బట్టి, కళకట్టలను బట్టి, శత్రువులను బట్టి భవిష్యత్తు బాధపడుతున్నావా, ఏడుస్తూ ఉన్నావా? ప్రే సోదరుడు, ప్రే సోదరి, ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన తెలుసు మనం ఎంత ఏడుస్తున్నావో, ఎంత బాధలో ఉన్నావో, ఎంత కష్టంలో ఉన్నావో. ఆయన దగ్గర చేరింది అది. 23వ వచనం చివరి భాగంలో, వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరను. ఇక ఆయన వినకుండా ఉంటాడా? మొరపెట్టినప్పుడల్లా సమీపంగా ఉండే దేవుడు అని మనం చదివినాం. నిజంగా మొరపెడితే ఆయన సమీపంగా ఉంటాడని చదివిన, అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆల్రెడీ మొర ఆయన దగ్గర పోతుంటే ఆయన ఆగుతాడా? మనం ప్రార్థన చేస్తుంటే అయితే ప్రార్థన చేయాలి, అది మొరపెట్టాలి. ఇస్రాయేల్ ప్రజలు మనం చూస్తాం, కష్టాలు బట్టి, పెట్టి పనులు బట్టి, చాకులను బట్టి, నిందలను బట్టి, భవిష్యత్తులు కొన్ని వాటిని బట్టి, డ్యూటీలు బట్టి, లేకపోతే రాదు బట్టి, కొన్ని అనారోగ్య రుగ్మతలను బట్టి, కష్టాలను బట్టి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినటువంటి కష్టాలను బట్టి ఒకవేళ బాధపడుతూ ఉంటే, రాత్రకాల సమయంలో దేవుడు ఉన్నాడు, దాని పేరు యేసుప్రభువారు, మరి విడుదలను గ్రహిస్తాడు. ఇంకొకటి చూద్దామా, 116వ అధ్యాయం కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథం 116:1. దేవుడు నా మొర్ర విన్నాడు. దావీదు చాలా సందర్భాల్లో ఆయన మరి చాలా భయంకరంగా ఆయనకు వచ్చినటువంటి కష్టాల్లో మొరపెట్టాడు. దావీదు కూడా మొరపెట్టాడు, ఏడ్చాడు. ఎంత ఏడ్చాడంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏడవడానికి శక్తి లేనంత ఏడ్చాడు. ఎంత ఏడ్చిందంట? మొదటి సమయంలో దావీదు ఎంత ఏడ్చాడంటే ఒక్క మాట, మొదటి సమయంలో 30వ అధ్యాయం కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిది. పరిశుద్ధాత్మ అంత క్లారిటీ రాయించితే దావీదు మహారాజు ఎట్లా ఏడ్చాడంటమ్మా? ఏడవడానికి శక్తి లేదంత ఏడ్చాడు. ఎనభై ఇప్పుడన్నా మనం ఏడగలుగుతున్నాం. కొన్ని కొన్ని సిచ్యువేషన్ చూసి, కుటుంబాన్ని చూసి, పిల్లలను చూసి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి, ఇంటిని చూసి, సిక్కుల తాగినటువంటి సమయంలో దావీదు మహారాజు ఏడుస్తున్నాడు. ఇప్పుడు 16వ అధ్యాయం అన్నమాట నిజమే కదా? మరి ఒకసారి చదవండి 116:1 కీర్తనలో. అది ఇప్పుడు నువ్వు అనుభవంలో చెప్పగలవు. ఏమన్నా మరణించుకుంటుంది, ఏడ్చు ఏడ్చుట శక్తి లేదు, అంత ఏడ్చు ఏడవడానికి శక్తి లేదు. ముఖం అంతే ఎక్కడ ఎక్కువ కళ్ళు కాదు,
ఈ ఓర్పు లేత శక్తి రాదు అంటది బొరుపెట్టడం అంటే అది ప్రభు సన్నిధిలో కొన్ని కొన్ని విషయాలను బట్టి ప్రభు సన్నిధిలో మూలిగారు నేను ఆమె చూసిన నా కళ్ళతో చూసిన నా ముందున్నటువంటి వాళ్ళని కొంతమంది అట్లా ఏడుస్తుంటే ప్రార్థన చేస్తుంటే ఇంకేదో అనారోగ్యం వచ్చి లేకపోతే ఏదో బంధువులు చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ఏడు ఆ నిట్టూర్పులు అంటే అది అది నిట్టూర్పు అంటే ఏడవటానికి శక్తి లేదంటే ఏడ్చాడు దైవజనుడు మహానుభావుడు రాజు అయ్యి విషయం ఏంటంటే మనం మొరపెట్టాలి మొరపెడితే ఆయన వినే సమీపంగా ఉండేటువంటి దేవుడు ఇంకొకటి ఇంకొకటి కొత్త నిబంధన నుంచి ఒక ఉదాహరణ చూసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. అపొస్తలుల కార్యాలు మరి 7వ అధ్యాయం అనుకుంటారు. అపొస్తలుల కార్యముల గ్రంథము 59వ వచనం, 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా ఆత్మను చేర్చుకొనమని స్టెప్పును పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతను మోకాళ్ళు ప్రభువా వారి మీద ఈ పాపము మోపుకుమని గొప్ప శబ్దంతో పలికేను. బైబిల్ గ్రంథంలో మొరపెట్టినటువంటి 5వ వ్యక్తి అంటే చాలా మంది ఉన్నారు మనకు అవసరమైనటువంటి వ్యక్తులు చూసాం 5వ వర్గం. మరి ఎవరైనా స్టెఫన్ మొట్టమొదటిగా మొరపెట్టినటువంటి 5 వర్గాలను చూసినాం. హేబేరు హేబేరు తనకు నష్టం చేసినటువంటి వ్యక్తిని మరి నష్టం అనుభవిస్తూ కూడా బాగు చేయమని కాపాడమని క్షమించమని. రెండు హాగరు ఆత్మల బాధ, ఈ పిల్లోడు బాగా సాగు నేను చూడలేదు అన్యాయం అనుభవిస్తూ కూడా తన మీదకి వచ్చింది అరణ్యంలో ఉండడానికి కారణం ఆమె కాదు, ఆమె ఏం తప్పు చేయాలి ఆమె ఉండడానికి కదా తప్పంతా ఏడుది ఈ ఫ్యామిలీని వీళ్ళు అవసరానికి ఏమైనా వాడుకొని మళ్ళీ వదిలిపెట్టారు. అలాంటి సమయంలో కూడా అన్యాయాన్ని అనుభవిస్తూ కూడా ఏమో మొరపెట్టింది దేవుడు వదిలిపెట్టలే చిన్నవాడు మొరగన్నాడు బాగు చేశాడు రాజులు వచ్చారు కడుపులో నుంచి కదా రాజులు వచ్చారు. ఇక మూడవది ఇస్రాయల్ ప్రజలు నిట్టూర్పు వేదన పనులు బట్టి ఇబ్బందులు బట్టి కష్టాలను బట్టి అనారోగ్యాలను బట్టి శ్రమలను బట్టి ఏడ్చారు. దేవుడు వాళ్ళమనవాడు వినిపించి ఐదు కణాన్ని పాటించాడు మొరగన్నాడు దిగొచ్చాడు ఆయన. ఇక 4వది దావీదు మహానుభావుడు ఆయన కూడా మొరపెట్టాడు. ఆయన ప్రార్థన చేసి ఎంత ప్రార్థన చేశాడంటే ఎంత ఏడ్చాడంటే ఎంత కన్నీళ్ళు కాల్చాడంటే ఇక ఏడవలేనంత ఏడ్చాడు. దేవుని స్తోత్రం ఆయన కూడా సమకూర్చుకున్నాడు. 5వది కొత్త నిబంధనను చూసినాం స్టెఫను క్షమాపణ కొరకై క్షమించడం కొరకు వాళ్ళతో కొడుతున్నటువంటి వారిని కూడా ప్రభావేని క్షమించు ఈ నేరం వాళ్ళ మీద మొట్టమొదటి హతసాక్షి ప్రభు కోసం కష్టాలు పెట్టినటువంటి మొరపెట్టుచ్చు అని అవును ఆ మూర్ఖులు ఆ దుర్మార్గులు ఒక్కొక్కటి రాయి వేసుకొని పడుతుంటే ఆ కన్నుకు తగులుతుంటే ఆ పళ్ళకు తగులుతుంటే పక్కన పగిలిపోతుంటే చచ్చి రక్తం చెందుతుంటే ఈ కన్ను తగులుతుంటే ఇది పగిలి రక్తం వస్తుంటే ఇక్కడ తగులుతుంటే ఇక దేహమంతా పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని పడుతుంటే ఆ మహానుభావుడు కుప్పగూలిపోతూ కూడా ప్రార్థన చేశాం. ఏం ప్రార్థన అంటే ఇంతగానో నన్ను చంపుతున్నారు కదా వీళ్ళు అందరినీ కాల్చిపడేయాలి ప్రభు ఈ నేరం వాళ్ళ మీద క్రైస్తవుడు అంటే అలాంటి దేవుని బిడ్డగా శ్రమను అనుభవిస్తూ అవమానాన్ని అనుభవిస్తూ కష్టాన్ని అనుభవిస్తూ ప్రభు కోసం మొరపెట్టే ప్రభావం ఉంటారు. ఎప్పుడైతే మనం మొరపెడతామో మనం దేవుడు కలిగి ఉన్నాం ఆయన ప్రార్థన వినే దేవుడు మొరపెట్టినప్పుడెల్లా మనకు సమీపంగా ఉంటాడు. నిజంగా మొరపెడతాడు నీ కష్టాలు ఎందుకు పోవు నీ ఇబ్బందులు ఎందుకు పోవు సంగవేత్తకు అభివృద్ధి కాదు మరి విశ్వాస మరి మనం ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోకి ఎదిగిరా మనుషులు ఎందుకు ఆశీర్వదించబడు. ఆనాడు మొరపెట్టినటువంటి హాగరు కొడుకు బాగలేదా దావీదు పోగొట్టుకున్నంత తెచ్చుకోలేదా మొరపెట్టి స్టెఫను క్షమాపణ లక్షణం చూపించలేదా ఆ రోజున గొప్ప కార్యం జరిపించలేదా ఏ కార్యం జరిగిందో తెలుసండి. అక్కడ ఒక పెద్ద మహానుభావుడు ఉన్నాడు ఆయన చచ్చిపోయేటప్పుడు ఆ బట్టల కాడు నిలబడ్డాడు ఎవరు పౌలు 58వ వచనం పై వచనం 7వ అధ్యాయం 58వ వచనం అపొస్తలుల కార్యాలు చదవండి. సౌలు అని ఒక ఏమన్నాడు అన్నాడు
సాక్షి. దేవుని స్తోత్రం. కాలక్రమేణా గొప్ప సేవకుడయ్యాడు, దేవుడు అతను దర్శించాడు, అక్కడ రక్తపు టీర్లు పారే కాడ సాక్షి సంపన్న చెప్పినోడు. ఎట్లుంటాడా దేవుడు బిడ్డలంటే, దేవుని స్తోత్రం. మన ప్రార్థన మన సమర్పణ వల్ల అనేక బాగుంటారు, దేవుడు అనేకలు కార్యం చేస్తుంటారు. మనం నూతనమైనటువంటి విధానంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మరి ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనం మన ప్రార్థన జవాబులు పొందుకోవాలి. దేవుడు ఆశపడతా ఉన్నాడు, అందుకోసం ఆయన ఈ లోపలికి వచ్చాడు. కలుషలో ప్రాణం పెట్టడం ద్వారా, రక్తం కార్చడం ద్వారా ఆయన గెత్సే మన మనలో ఎంత ప్రార్థన చేశాడంటే, అలనాడు హేబెల్ రక్త ప్రార్థన చేసింది, రక్తం కారుతుంటే కూడా స్టెఫన్ కూడా ప్రార్థన చేశాడు. అట్లనే ఆయన రక్తము చెమట రక్త బిందువులాగా యేసు ప్రభువుది కూడా ఆయన అంత ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. మొరపెట్టినప్పుడల్లా మన ప్రార్థన బట్టి మనం మొరపెట్టేటువంటి వారంగా ఉన్నాం. ఐదు వర్గాలను చూశాడు కాబట్టి ప్రభు సన్నిధిలో వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మరి అట్లా మనం కూడా మొరపెట్టేటువంటి ఏడ్చేటువంటి వారంగా బాధపడేటువంటి వారంగా ప్రభు సన్నిధి చెప్తున్నటువంటి వారు కళనీళ్ళు గారించేటువంటి వారంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారు. ఆ విధంగా కొనసాగుతూ ప్రభు రక్తం సాయం చేయడానికి ప్రార్థన చేసుకుంటాం.